ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గట్కేసర్లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిత్య పూలమాల 102వ వారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎస్పీ మేజర్ నియోజకవర్గం అధ్యక్షులు జంగయ్య, బీఎస్పీ జిల్లా నాయకులు సుల్తాన్, రఘు, సుక్కా, దయానంద, వెంకటచారి, ఎర్రకృష్ణ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓటు హక్కు చాలా విలువైనదని, మన ఓటు మనమే వేసుకుని బహుజన రాజ్యాధికారం దిశగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు అగ్రవర్గాల్లోని పేదలు పాటుపడాలి, అప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్య, జియాపల్లి బద్రి, నారాయణ, శ్రీనివాస్, సత్యం, అంజయ్య, మల్లె, శ్రీరామ్, ఆనంద్, వెంకట్, వెంకటేశ్వరరావు, సురేష్ గౌడ్, భరత్ కుమార్, సచిన్, ఉపేందర్, విష్ణు, అభిలాష్, మహేష్, రాజరతన్, చంద్రకాంత్, భగవాన్, సాంబా, కృష్ణంరాజు, సునీల్ మరియు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనమే పాలకులమైనప్పుడే మన జాతులన్నీ తప్ప ఎవరిని ఏమి అడిగినా ఏమి ఉపయోగం ఉండదు. అందరికీ జై భారత్. 102వ జ్ఞానమాల కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వాళ్ళకి మన అరుణ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మా బహుజన్ సమాజ్ పార్టీ మేడ్చల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గారైనటువంటి సుఖదయానంద్ గారికి, నా తోటి మిత్రుడు మన కృష్ణ గారికి, అదేవిధంగా భీంబాయి గారికి, వారి బృందానికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి ఎరిటం సీనన్న గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, జయభీములు తెలియజేస్తున్న మిత్రులారా. నేను మనం నిత్యం మనం చూస్తూనే ఉన్నాం పేపర్లల్లా, మన టీవీలల్లా, ఇవల్ల మన తెలంగాణ పరిస్థితి ఎట్లయిపోయిందంటే మనము ఇంత దరిద్రంగా తయారవుతుందని మనం కలలో కూడా ఊహించనటువంటి పరిస్థితులు. మనం కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక తెలంగాణలా మన బతుకులు బాగుపడతాయి. నీళ్ళంటివి, నిధులంటివి, నియామకాలంటివి మా బతుకులు బాగుపడతాయి అంటివి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటివి, తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందంటివి ఎన్నో ఆశలు కల్పించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ చదువుకొని ఉద్యోగాల ప్రయత్నంలో ఉన్నటువంటి దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతోటి నీ ఇష్టారీతిగా నువ్వు ఆడుతున్నటువంటి నాటకాలు ఏవైతే ఉన్నాయో, నీ నాటకాల వల్ల వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ భవిత అంతా నాశనం అయిపోతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్న మిత్రులారా. అయ్యా, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీ మంత్రులు మాట్లాడుకుంటా ప్రెస్ మీట్లల్లా వాళ్ళకి ఏమైనా సిగ్గు శిరాలు ఉన్నాయని నేను మీడియా ద్వారా క్వశ్చన్ వేస్తున్నా. వారికి ఏమన్నా చీము నెత్తురు ఉన్నదా? కొంచెం అన్నా ఇంగిత జ్ఞానం ఉన్నదా? లీకులు అనేటువంటి సర్వసాధారణమని మాట్లాడతారు ఎవరు? మన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఏమైనా బుద్ధి ఉన్నదా? ఏమైనా సిగ్గున్నదా? నువ్వు గాడిదలు కాస్తున్నావా లేకపోతే గుడ్డి గుర్రాల పండు దొమ్ముతున్నావా అని అడుగుతున్నా. వెనకటి మాట్లాడుతుంటుంది కదా, ఏం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఇల్లేండ్లు గుడి గుర్రాల పండు దొమ్మిందని మాట్లాడారు కదా, మీరేం చేస్తున్నారు భయ్? ఇవాళ మా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఇవాళ అన్నమో రామచంద్రాన్ని దాదాపు ఒక ఈ నోటిఫికేషన్స్ రాకముందు నుంచి వివిధ కోచింగ్ సెంటర్లలో అన్నానికి, ఆకలికి, దప్పులకు అన్నీ కష్టపడుతూ వాళ్ళ నిద్రలు కూడా మానేసి వాళ్ళ అహర్నిశలు కష్టపడి ఆ యొక్క మీరు వేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో వాళ్ళు రాసినటువంటి దాన్ని లీక్ అయ్యేంత వరకు మీరు ఏం కమాయి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచిస్తుందో. నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా నేను తెలంగాణ కోసం కొట్లాడి నా ప్రాణాలను పణంగా పెట్టి నేను పోరాటంలో ముందుండి కొట్లాడిన కేసీఆర్ గారు, నేను కూడా తెలంగాణ ఉద్యమకారుణ్ణే, కానీ మీ చేతికి తెలంగాణ అప్పయిపోయిన తర్వాత మా బతుకులు మొత్తం అగమ్య గోచరం అయిపోయినాయి, మా బిడ్డల భవిష్యత్ అంతా అగమ్య గోచరం అంధకారం అయిపోయింది. ఇవాళ తెలంగాణ ఎక్కడ చూసినా కానీ తెలంగాణ పరిపాలన అంటే అవతల రాష్ట్రాల వాళ్ళు తూ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఎక్కడ చూసినా స్కామ్లు, ఎక్కడ ప్రతి స్కీమ్లో స్కామ్లు. ఇంకా ఇక మా దళితుల విషయాలు, ఇక దళితుల విషయాలకు వస్తే ఇక వాళ్ళకి దళిత బంధు అంటివి, దళితుడు సీఎం అంటివి, 3 ఎకరాల భూమి అంటివి, డబుల్ బెడ్రూమ్ లాంటివి, మళ్ళీ ఇవాళ దళిత బంధు అంటివి, అన్నిట్లల్లా 0-0-0 వేసుకుంటూ వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని 0కి తీసుకొచ్చిన కేసీఆర్ గారు. ఎక్కడుంది నీ అభివృద్ధి? ఎక్కడున్నది నీ యొక్క పరిపాలన? ఇలా పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు,
తుని నాకు సిగ్గు అనిపిస్తుంది. ఈ గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నావు నువ్వు. ఊరు పెట్టుకొని చచ్చిపోయిన అరవై ఎంతమంది ఎప్పుడన్నా. అక్కడ పనిచేసేటువంటి కార్మికుడు బీబీపేట గ్రామ పంచాయతీలో ఊరు పెట్టుకొని చచ్చిపోతే నువ్వు సిగ్గున్నోడు అయితే నువ్వు కూడా ఊరు పెట్టుకొని చచ్చిపోవాలని యొక్క పరిపాలనలో. ఇంతవరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సరైన టైంకి నువ్వు ఉద్యోగాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకు శాలరీస్ కూడా ఇవ్వలేకపోతున్నావు. ఏమైనా నీ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం నీ యొక్క ప్రభుత్వం మళ్ళీ రేపు అధికారంలోకి రావడం కోసం నానా రకాల కొత్త కొత్త స్కీములు పెట్టి నువ్వు పబ్లిక్ని ఆగమాగం చేసి గాయ గత్తర వేసి పబ్లిక్ను పిచ్చిల్లేపేటువంటి పనే చేస్తున్నావు తప్ప మాకు మాకు కావాల్సినటువంటి పరిపాలనను నువ్వు అందించలేకపోతున్నావు. ఇది నిర్వీర్యమైనటువంటి ప్రభుత్వం అని నేను మా బహుజన సమాజ్ పార్టీ తరఫున మా మేడ్చల్ అసెంబ్లీ తరఫున మేము కరాఖండిగా చెప్పదలుచుకున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు గారిని ఆయన వీళ్లకు నిరుద్యోగులకు న్యాయం కావాలని చెప్పేసి మా మా పార్టీ ఆఫీస్లో నిరాహార దీక్ష చేస్తే నిర్దాక్షిణ్యంగా దర్వాజాలు ఎరగొట్టి తీసుకుపోయి హౌజరెస్ట్ చేపిస్తుంది. ఎక్కడ ఉన్నావు నీ పరిపాలన అంత దౌర్జన్యం. నీ మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని నువ్వు అనేక రకాల కేసులను నిరికించి అనేక రకాల ఇబ్బందులు పెట్టబడుతుంది. నీకేమైనా న్యాయం అవుతుందా? ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా మేల్కొంటుంది. ఇక నేను తెలంగాణ సమాజం అంతా నీ ఎంత వాడుడే నిన్ను దంచుడే ఇక నిన్ను దించుడే అని నేను తెలియజేస్తున్న మిత్రుల. జై భీమ్ జై భారత్. వర్ధిల్లాలి ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమానికి 102వ వారం ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బోర జంగన్న గారు ప్రెసిడెంట్ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన మహత్ సత్యాగ్రహం ఏదైతే ఉన్నదో నీటి పోరాటం, ఈరోజు మనం అందరం నీళ్లు తాగుతున్నామంటే ఆ నీళ్లు తాగే స్వేచ్ఛ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 సంవత్సరం మార్చి 20 నాడు మొదలుపెట్టిన నాటి నుంచి ఈరోజు వరకు మనం నీళ్లు తాగే స్వేచ్ఛ మనకు రావడం జరిగింది. పంచభూతాలు ఏవైతే ఈ పంచభూతాలు కొన్ని వర్గాలకే కాదు సంపన్న వర్గాలకని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటి ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఆ రకంగా ఈరోజు మాసత్యకత్వం చర్చ జరిగింది. అదేకాకుండా మనం అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళ్ళలో కన్న రాజ్యాధికారం ఏదైతే ఉందో ఆ రాజ్యాధికారాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మాన్యవారి కాంచీరామ్ గారు ఏవైతే అలుగు వేయ జరిగిందో అందరూ కూడా ఆ రకంగా మన ఓటు మనమే వేసుకుని మన చైతన్యం మనమే వేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా అడుగులు ముందు వేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మనము భారతదేశంలో మనము పలిగిన అడుగు వర్గాలకి ఏదైనా చిరకాల కోరిక చిరకాల వాంఛ ఏదైనా ఉన్నది అంటే అది రాజ్యాధికారం ఒకటే. ఆ రాజ్యాధికారము ఎప్పుడు కూడా రాదు. దానికి సరైన నాయకత్వం అలాగే ఆ నాయకత్వంలో పనిచేసి ప్రతి ఒక్కరు కూడా సరైన దిశతో ముందుకు అడుగులు వేస్తే తప్ప ఆ రాజ్యాధికారం రాదు. అందుకోసమనే ఆ వచ్చిన మనకు వచ్చిన ఒక అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని రాజ్యాధికారం వేసే దిశగా అందరూ కూడా అడుగులు వేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మాన్యవారి కాంచీరామ్ గారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత ఆయన ఆశయాలు ముందు తీసుకుని వెళ్ళి ఉన్నారంటే మాన్యవారి కాంచీరామ్ ఒకరే. అందరూ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రవిదాస్ మహారాజ్, పెరియార్ రామస్వామి, మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే, మత రమాబాయి అంబేద్కర్, ఈ రకం ఈ మహనీయుల జీవిత చరిత్రను ముందుకు తీసుకెళ్లే దిశగా అందరూ కూడా అడుగు వేస్తుందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై భీమ్ జై భారత్.